వెంకటేశాయ్య ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో రేపటి నుంచి యుద్ధకాండ పారాయణం ప్రారంభం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు టిటిడి అధికారుల ఘన స్వాగతం. ఘనంగా శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవం. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యుద్ధకాండ అఖండ పారాయణానికి గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని యాగశాలలో ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఈ క్రతువును నిర్వహించారు. యాగశాలలో ప్రధాన వేదికపై సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి విగ్రహమూర్తులను కొలువదేశారు. ఆపై యాగశాలలో సంకల్ప పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్వరణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, కలశ స్థాపన చేశారు. ఆ తరువాత పుట్టమట్టిని నవధాన్యాలను ఉంచి స్మార్త ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో యుద్ధకాండ అఖండ పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మూలమంత్ర అనుష్ఠానపూర్వక జప తర్పణ హోమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టిటిడి ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, టిటిడి సిబిఎన్ఎస్ఓ గోపీనాథ్ జట్టి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యధామంగా పూజలు అందుకుంటున్న జొన్నవాడ శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ఉత్సవ వెలుగులతో కాంతులీనుతోంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నయన మనోహరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సింహ గజ వాహన సేవలు కనుల పండుగ జరిగాయి. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన సింహ గజవాహనాలపై సకలాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధూపం దీపం సహితంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆదిదంపతుల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వధూవరులుగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు వేదోక్తంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై చూడముచ్చటైన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదేశారు. గణపతి పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు తదితర క్రతువులను పూర్తి చేశాక వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకితులయ్యారు.
పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణమూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా కొలువుదేరిన శ్రీ గురు దక్షిణమూర్తి స్వామివారిని అర్చకులు పూలమాలలు శనగల మాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళ వాయిద్యాల నుడుమ కుంభ నక్షత్ర కర్పూర తదితర పంచహారతలు అందజేశారు. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నక్షత్ర సత్ర మహాయాగం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ముందుగా వేద పండితులు ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరీ హపత్యం, దక్షిణాగ్ని హోమకుండం, ఆహ్వనీయం అనే మూడు హోమగుండాలలో, అలాగే ఔపాసనాగ్ని హోమగుండంలో వేద కులపతి కుప్ప రామగోపాల సోమయాజి ఆధ్వర్యంలో ఋత్విక్కులు మంత్రానుష్ఠాన పూర్వకంగా హోమాది క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నక్షత్ర దేవతకు ఆరాధనలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా గణపతి పూజ, సంకల్పం, ఋత్విక్వరణం, హవిర్ నిర్వాహం, ఇద్వం భరణి ఆహరణం, వేదికరణం, ప్రయాజ హోమాలు, ప్రధాన హోమాలు, జయాది హోమాలు, ఉపహోమాలు, స్విష్టకృత్ హోమం, అనుయాజ హోమాలు, పత్ని సన్యాజులు, సర్వ ప్రాయశ్చిత్తాలు, పూర్ణాహుతి, భగవత్ సమర్పణం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా రామనాథపురంలో కొలువైన శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం భక్తకోటి దివ్య భవ్య ఆరాధ్య నిలయంగా పరిడవిల్లుతోంది. పవిత్ర కావేరి నది తీరాన చూసినంత మేర ఆద్యంతం ఆహ్లాదభరితంగా దర్శనమిచ్చే ఎన్నో దేవాలయాల్లో శరవణ భౌడి నిలయం ఒకటిగా విరాజిల్లుతోంది. రెండో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా ఖ్యాతిగడించిన శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కావేరి నదీ ప్రవాహంతో విలసిల్లే కర్ణాటకలో కావేరి నది ప్రవహించినంత మేర ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల భక్తులు భగవంతుని సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ క్రమంలో హసన్ జిల్లాలోని రామనాథపురంలో ఉన్న శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం పవిత్ర సాలగ్రామ శిలగా కీర్తి పొందింది. పాపాలను హరించి వేసి మోక్షాన్ని ప్రసాదించే ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఇక్కడ భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం రెండో కుక్కేగా ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నాగదోషం ఉన్నవారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించుకుని దోష నివారణ పొందుతూ ఉంటారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్ర పీఠాధిపతులైన పూజ్యశ్రీ విభుదేశ తీర్థ శ్రీపాదుల అమృత హస్తాలతో శ్రీ ప్రసన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రతిష్ఠితమైంది. ఈ దేవాలయం 1660లో నిర్మితమైనట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన ఒక కథనం ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య మఠంలో శ్రీ సంపుట నరసింహస్వామికి పీఠాధిపతులు మహాపూజను నిర్వహించాక ఆయన శిష్యుడు హారతిని బయటకు తీసుకువస్తాడు. అదే సమయంలో ఒక కాకి వెలుగుతున్న హారతి ఒత్తులను తన ముక్కున కరుచుకుని మఠం పైభాగాన వదిలివేస్తుంది. దీంతో మఠం కాలి బూడిదవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులైన శ్రీపాదుల వారు తమ యోగ శక్తితో మఠాన్ని బంగారు రేకులతో పునర్నిర్మించాలని భావిస్తారు. ఈ విషయం అక్కడి రాజైన బల్లాలునికి తెలిసి ఆయన శ్రీపాదులను కలిసి, మీకు తెలిసిన ఆ బంగారం తయారీ విద్యను నాకు నేర్పించండి,
నేను మీకు మఠాన్ని నిర్మించి ఇస్తాను అని ప్రార్థిస్తాడు. అన్యులకు మాయా విద్యను నేర్పిస్తే దుర్వినియోగమవుతుందనే కారణంతో తన శిష్యుడైన వేదగర్భునికి మఠాధిపత్యాన్ని అప్పగించి శ్రీపాదులు తన ఆరాధ్యమూర్తితో సహా అక్కడ నుండి బయలుదేరుతారు. అనేక క్షేత్రాల్లో తన ఆరాధ్యమూర్తి అయిన శ్రీ సంపుట నరసింహస్వామికి పూజలను నెరవేర్చిన తరువాత రామనాథపురానికి చేరుకుంటారు. అక్కడి నుండి వేరొక స్థలానికి వెళ్లాలని శ్రీపాదుల వారు సంకల్పించినా ఆ మూర్తి అక్కడి నుండి కదలదు. ఇందులోని పరమార్థాన్ని గ్రహించిన శ్రీపాదుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అదే క్షేత్రంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటారు. ఆ ప్రదేశం అక్కడి పాలేగాడైన నరసప్ప నాయకుని అధీనంలో ఉంటుంది. అప్పటికే అతనికి అశరీరవాణి ద్వారా, స్వామి నేను ఈ క్షేత్రంలో వెలియడానికి శ్రీపాదుల వారికి సహకరిస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది, నీ తమ్ముడి కుష్ఠరోగం నయమవుతుంది అని సెలవిస్తారు. దీంతో నరసప్ప నాయకుడు శ్రీపాదుల వారిని సంప్రదించి ఆలయ నిర్మాణానికి సహకరిస్తాడు. దీంతో శ్రీ విభుదేశ తీర్థులు ఆనందభరితులై శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని రామనాథపురంలో ప్రతిష్ఠించారు. రామనాథపురంలో వెలియాలని తన కోరిక తీరడంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రసన్నంగా దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ తరహాలోనే ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో మూలమూర్తిని నల్లని సాలగ్రామ శిలతో, 7 పడగలతో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. నాగ సంబంధిత దోషాలు ఉన్నవారు సర్ప సంస్కార, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి అనే పూజలను భక్తులు జరుపుకుని దోష విముక్తులవుతారు. దీంతో పాటు చర్మ వ్యాధులు ఉన్నవారు, చూపు లేనివారు, తదితర ఇబ్బందులతో బాధపడేవారు ఈ ఆలయంలో పూజల ద్వారా స్వాంతన పొందుతూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో మట్టిని ప్రసాదంగా అందిస్తారు. రామనాథపురంలో స్వామివారు వెలియాలనుకునే కోరిక తీరడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఎంతో సంతోషపడి సంతృప్తి చెందారు. అందుకే స్వామివారు ప్రసన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొంది పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. వైశాఖ మాసం అమావాస్యను పురస్కరించుకుని ఆలయంలోని శ్రీ గురు రాఘవేంద్రుడి మూల బృందావనానికి అర్చకులు పవిత్ర జలాలు, ఆవుపాలు, నెయ్యి, పన్నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అష్టోత్తరాలతో అర్చించి వట్టివేరు మాలలతో అలంకరించి కర్పూరహారతలు సమర్పించారు. అలాగే చిత్తూరు శ్రీ కోదండరామ సహిత వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లను సకల భరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, తులసి దళాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామివారిని విశేషంగా వడమాలలు, సింధూరం, నాగవల్లి దళాలతో కొలువుదేర్చి అష్టోత్తరాలతో సేవించి హారతలు సమర్పించారు.
కడప నగరంలోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో గురువారం అమావాస్య తిథిని పురస్కరించుకుని తైలాభిషేకాలను నిర్వహించారు. శనీశ్వరుని తైలాభిషేకాలతో సేవిస్తే సకల దోష నివారణ కలుగుతుందని ఐతిహ్యం. ముందుగా అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను చేయించారు. ఆపై శాస్త్రోక్తంగా నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకాది ఆరాధనలను పూర్తి చేశారు. తిరుమలలోని నాదనీరాజన మండపంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వైశాఖ మహత్యం, వైశాఖ పురాణ వైశిష్ట్యం ప్రవచన కార్యక్రమం గురువారం మంగళకరంగా పరిసమాప్తమైంది. లోక కళ్యాణార్థం మాసోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజన మండపంపై మాస ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం కృష్ణ యజుర్వేద స్మార్థ పండితులు జొన్న విత్తుల వెంకటరామ శర్మ వైశాఖ మాస విశిష్టతను కథానిక రూపంలో చక్కగా వివరిస్తూ శ్రీ మహావిష్ణువు గాథలను వినడం సర్వశ్రేయోదాయకమని పుష్కర క్షేత్ర దర్శన ఫలసిద్ధి గురించి తెలియజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించిన భక్తాగ్రేసులలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచారు. శ్రీవారికి తీర్థ కైంకర్యం నిర్వహించడంతో పాటు శ్రీవైష్ణవ తత్వాన్ని దశదిశలా వ్యాపింపజేసి సనాతన హైందవ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని పొందారు తిరుమల నంబి. ఆ భక్తాగ్రేసరుడు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించారు. నేటికి శ్రీవారు వివిధ ఉత్సవాల్లో మాడ వీధుల్లో విహరించే సమయంలో తొలి హారతి తిరుమల నంబి సన్నిధి నుంచి ఆయన వంశీయులు స్వామివారికి అందించడం విశేషం. ఈ సందర్భంగా శ్రీవారి భక్తాగ్రగణ్యుడు తిరుమల నంబి విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం, తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు? శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు? తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు? ఆకాశగంగ ఎలా ఉద్భవించింది? ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. శ్రీవైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీవైష్ణవ తత్వ ప్రచారానికి, వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీవెంకటేశ్వర స్వామివారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గమధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలం అని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరుల పాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసరుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరముదోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికి శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని
తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణమాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి తీర్థప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.